ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. నాకు 70 సంవత్సరాలు, నేను ఇప్పుడు నిలబడకపోతుంటి. నేను ఎలక్షన్లు ఎందుకు నిలబడ్డవుతున్నా కొడతా? నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు, మంచి కాలేజీలు ఇచ్చిండు, మంచి సంస్థానం ఇచ్చిండు, నాకు మంచి మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, నాకు కొడుకులు ఇచ్చిండ్రు, కోడళ్ళు ఇచ్చిండ్రు, మన్మల్ ఇచ్చిండ్రు, మన్మరాలు ఇచ్చిండ్రు, ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, నాకు అన్ని ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి. ఇంకొకసారి ఉంటే, ఈ పీరియడ్ ఉంటే మొత్తం 10 మున్సిపాలిటీల 60-70% పనులు అయినాయి. నేను గెలిచినాక, నేను మినిస్టర్ అయినాక 1 ఇయర్ నాకు ఎలక్షన్లోనే పోయింది. నేను గెలవంగానే ఫిబ్రవరి 19 నాడు నేను మినిస్టర్ అయినా. మినిస్టర్ కాగానే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి, జెడ్పీటీసీ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. 1 ఇయర్ పోగానే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది జనవరి మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే 1 ఇయర్ పోయిందా? ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే కరోనా వచ్చింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నాకు ఇట్లనే పోయింది. నేను ఏం పని, ఈ 1.5 ఇయర్స్ అంటే చేసిన ఇదంతా కూడా అభివృద్ధి. ఆమె నడుగు, ఆమె జవహర్ నగరే ఉంటుంది. ఆమె నడుగు ఎట్లయిందమ్మా రోడ్డు? హ్యాబిట్స్ కంటే రోడ్డు మంచిగా లేదు ఇప్పుడు. ఆమె జవహర్ నగర్లోనే ఉంటుందయ్యా. ఇదంతా ఎవరు చేసిరమ్మా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. పేద ప్రజలయ్యా, గరీబులయ్యా, మనం చేస్తే ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మా ఆయన మాటలు చెప్తారు, గాలి వచ్చింది, తుఫాన్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది, పురిణేమో ఎట్లొస్తుంది? దేశంలోనే దివాలు తీసిందే, భారతదేశాన్నే సత్యనాశనం చేసారు కాంగ్రెస్. మీకు ఒకటి అడుగుతా నేను, నాకు విచిత్రం అనిపిస్తుంది. వాడు చెప్తుంటా కర్ణాటకలోకి వచ్చింది, వీడు వచ్చింది. అరే కర్ణాటకలో వస్తే అక్కడ బీఆర్ఎస్ ఉందా? అక్కడ బీజేపీ ఉందా? మీకు విషయం చెప్పాలి, మొత్తం భారతదేశం అంతా కాంగ్రెస్ ఉండేగా మొదలు. ఆ కాంగ్రెస్ను కొట్టుకుంటొచ్చింది ఎవరు? బీజేపీ కదా. ఏడ కాంగ్రెస్ ఉందో అక్కడ బీజేపీ గెలిచింది. మీరు చూడండి, ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ ఉన్నతనే బీజేపీ గెలిచింది, లేకపోతే ప్రాంతీయ పార్టీలు మానేమో గెలిచింది. బీజేపీ ఏడైనా ప్రాంతీయ పార్టీలు ఉన్నతనే ఎవడే బీజేపీ గెలవలే. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, మీరు ఏడ గెలవలే. వాళ్ళు ఏడైతే కాంగ్రెస్ ఉందో ఆడ బీజేపీ గెలిచింది. ఎందుకంటే దొందు దొందేనయ్యా, 2 పార్టీలు ఒక్కటి. వీళ్ళేమో మేము స్కాములు చేయం, మేము లంచాలు తీసుకోం అని పెద్దగా చెప్పుకుంటే అంత పిఠాన ఫిరామ్ చేశాడు ఆ మోడీ. ఫిరమైన మోడీ గడ్డి ధరలు పెంచి, గడ్డి పబ్లిక్ సెక్టర్లను పెంచి అన్ని అమ్మిపడేస్తే ఎట్లయితే చెప్పు. ఇక కాంగ్రెస్ సంగత వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టినప్పటి సరే చెప్పిన మీకు, ఆయన ఇప్పటిదాకా కూడా అంత 56 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, సత్యనాథ్ చేసి శిక్ష పెట్టారు. వాళ్ళు చెయ్యలేరు ప్రభుత్వము, వారి పరిపాలించలేరు వాళ్ళు, రాదు వాళ్ళకు. అప్పుడు ఏదో పాత జమానాలు, ఎడ్డి జమానాలు అందరు పాపం వాళ్ళకి నడిచిపోయింది ఆ పీరియడ్లో. వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు దేశాన్ని, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అన్ని భూమిలోకి వెళ్ళి ఆకాశం దాకా అన్ని స్కామ్లే వాళ్ళకి.